కార్యకర్తలు మిషన్ సాహసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొని పలు ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థినులు ఆత్మరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు కార్యక్రమ నిర్వాహకులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మహిళల్లో శక్తి చైతన్యాలను పెంపొందించే దిశగా ఏబీవీపీ మిషన్ సాహసి పేరుతో దేశవ్యాప్తంగా ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టింది. నెల్లూరులో సైతం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇటు యువతులను ఒక్కచోట చేర్చి మిషన్ సాహసి పేరుతో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం వీఆర్సీ గ్రౌండ్స్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అతిథులు కూడా మొత్తం వల్ల మహిళలు భారీ స్థాయికి ఇక్కడ తరలి వచ్చి ఈ మిషన్ సాహసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు ఏబీవీపీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ భారీగా కూడా తరలి వచ్చిన పరిస్థితి. మేడం చెప్పండి, ఇవాళ మిషన్ సాహసి కార్యక్రమం జరిగింది, యువతలకి మీరు ఇచ్చే సందేశం? యువతలకి ఈ మిషన్ సాహసి కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ విధంగానే ప్రతి ఒక్క విద్యార్థిని మిషన్ సాహసిలో కార్యకర్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా శారీరకంగా ఒక బలం చేకూరుతుంది. ఈ రోజును చూస్తుంటే అమ్మాయిలు ప్రతి చిన్నదానికి ఆత్మహత్య అంటూ జరుగుతున్నాయి. అలాంటి సాహస నిర్ణయాలు అలాంటివి తీసుకోకుండా వాళ్ళల్లో మానసికంగా ధైర్యము నిలవాలి అంటే వాళ్ళు మిషన్ సాహసిలో ప్రతి విద్యార్థిని కార్యకర్తగా ఉండి దీంట్లో మనోబలాన్ని నెరవేరాలని కోరుతున్నాను. అలాగే నిర్వాహకురాలు డాక్టర్ వైదేహి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ ప్రధానంగా మీ ఆధ్వర్యంలో నెల్లూరులో ఈ మిషన్ సాహసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు, యువతుల్లో ఎలాంటి నైపుణ్యత పెంపొందించాలి? ఈ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ మిషన్ సాహసిని కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేపట్టడం జరిగింది. ఎంతోమందికి వాళ్ళు ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంపొందించడానికి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఒక ఆత్మధైర్యాన్ని తెచ్చుకొని దాన్ని వాళ్ళ రొటీన్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి భావి భారతరానికి ఒక మంచి విలువలు సాంప్రదాయాలని కలుకొలిమిన ఒక భారతదేశాన్ని అందిస్తారని మనసారా ఆశిస్తున్నాను. అలాగే ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కరుణాకర్ మనతో ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా 1000 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది, ముఖ్య ఉద్దేశం ఏంటి? అమ్మాయిల లోపల, మహిళల లోపల నిస్సహాయ స్థితిలో లేకుండా వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం కోసం, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపడం కోసం ఏబీవీపీ దేశవ్యాప్తంగా మిషన్ సాహసి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత నెల రోజులుగా అన్ని కాలేజీ క్యాంపస్లో ఏబీవీపీ ట్రైనింగ్ ఇస్తూ ఉంది. టైక్వాండో మాస్టర్తో టైఅప్ అయి ఈరోజు దేశవ్యాప్తంగా 1000 స్థలాలలో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకున్న ట్రైనింగ్ ఏదైతే ఉందో, వాళ్ళు నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ బేసిక్స్ ఏవైతున్నాయో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల లోపల రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల లోపల మానసిక స్థైర్యం పెంచడం కోసం విద్యార్థి పరిషత్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ కారణంగా అనేక మంది విద్యార్థులు, 1000 వేలాది మంది విద్యార్థులు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని